Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు, జగన్ నిర్ణయమే కీలకం. భారత తదుపరి రాష్ట్రపతి ఎవరు? ఉపరాష్ట్రపతి వెంకయ్యకు పదోన్నతి దక్కనుందా? రేసులో ఉన్నదెవరు? వైసీపీ పాత్ర ఏంటి? ఏం జరుగుతోంది? ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 25తో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని సీఎంలు, ఎన్డీఏతర పార్టీల ముఖ్యమంత్రులతోనూ చర్చించేందుకు బీజేపీ కొందరు కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్ది రోజుల క్రిందట బీహార్ సీఎం, జనతాదళ్ యు నేత నితీష్ కుమార్తో చర్చలు జరిపారు. త్వరలో ఏపీలోని అధికార పార్టీ వైసీపీ, ఒడిశా అధికార పార్టీ బిజు జనతాదళ పార్టీల అధినేతలతోనూ చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు రానున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా అభ్యర్థిని ఖరారు చేసేలా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీలో 10,98,903 ఓట్లు ఉండగా బీజేపీకి 4,65,797 ఓట్లు, మిత్రపక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. మొత్తం 5,37,126 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి లభిస్తాయని, అయినప్పటికీ 9,194 ఓట్లు తక్కువ అవుతాయని లెక్కలు తేల్చారు. ఒకవేళ ఎన్డీఏతర పార్టీలన్నీ కలిసికట్టుగా ఒకే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అందరికీ సన్నిహితుడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతిగా పదోన్నతి కల్పిస్తే ప్రతిపక్ష పార్టీలోకి కొన్ని పార్టీలు సైతం కలిసి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్ని రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో ప్రత్యామ్నాయాలు, మిత్రపక్షాల అభిప్రాయాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. వెంకయ్య పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సమయంలోనే పలువురు ఆయన్ను రాష్ట్రపతి హోదాలో చూడాలని భావిస్తున్నామంటూ ఆకాంక్షిస్తున్నారు. గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలున్నారని తెలుస్తోంది. ఎస్టీ మహిళకు అవకాశం లభించే విషయంపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష కూటమి నుంచి ప్రముఖంగా రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్, దేవెగౌడ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. 2017 ఎన్నికలలో టీఆర్ఎస్, శివసేన, అకాలీదళ్, ఆప్ వంటి పార్టీలు బీజేపీ ప్రతిపాదిత అభ్యర్థికి మద్దతిచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పార్టీలు దూరమయ్యాయి. అదే సమయంలో తొలి నుంచి బీజేపీ కూటమిలో భాగస్వామి కాకపోయినా బీజేడీ, వైసీపీలు పలు సందర్భాలలో మద్దతుగా నిలిచాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో వైసీపీ మద్దతు కీలకంగా మారుతోంది. ఇక ప్రతిపక్షాలను సైతం కలుపుకుపోవాలంటే కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేరు తెర మీదకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేరును రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా పరిగణలోనికి తీసుకునే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో ఎస్సీ నేత అయిన కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ ముండా పేర్లు కూడా ఉపరాష్ట్రపతిగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడితేనే కొన్ని అంశాలను మాత్రం స్పష్టత కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి కారణంగా గతంలో తీసుకున్న నిర్ణయాలకు ముడిపెట్టకుండా మినహాయింపులు, అదేవిధంగా పోలవరం, ఇక పొత్తుల విషయంలో టీడీపీతో బీజేపీ వైఖరిపైన క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీలో ఇప్పుడు పొత్తుల అంశం హాట్ టాపిక్గా మారుతోంది. ఇప్పటి వరకు ఏ అంశంపైనా గట్టిగా మాట్లాడని వైసీపీ ఈసారి మాత్రం ఈ మూడు అంశాలపైన పట్టుబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో వచ్చే వారం బీజేపీ కేంద్ర ముఖ్యులు సీఎం జగన్తో సమావేశ సమయంలో ఈ చర్చలు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.